మలుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శించింది యునెస్కో బృందం. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కోసం యునెస్కో బృందం 2 రోజుల పాటు పర్యటిస్తోంది. మొదటి రోజు యునెస్కో బృందం పర్యటన సంతృప్తికరంగా సాగిందన్నారు ములుగు కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆలయ విశిష్టతను, శిల్పాల వివరాలను యునెస్కో బృందం అడిగి తెలుసుకుందని చెప్పారు. రేపు మరోసారి యునెస్కో బృందం ఆలయాన్ని పరిశీలిస్తుందన్నారు కలెక్టర్. ఈరోజు మనకు యునెస్కో నుంచి రామప్పకు సంబంధించి వరల్డ్ హెరిటేజ్ స్టాటస్ క్లెయిమ్ పైన ఎగ్జామిన్ కోసం ఇక్కడ టీం రావడం జరిగింది. అంటే వచ్చిన టీం మెంబర్ ఎవరైతున్నారో వారు క్లీన్గా, అంటే మా ప్రపోజల్ ఏంటి, ప్రపోజల్లో ఉన్న అంశాలు ఏంటి, అవి ఇక్కడ టెంపుల్ దగ్గర ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ అంటే ఈరోజు ఈవినింగ్ మనకు వరంగల్ ప్రజెంటేషన్ ఉంది మీద, లేకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ విజిట్ ఉంటుంది. మరొకసారి వాళ్ళకున్న డౌట్స్ కానీ ఇంకేమైనా విషయాన్ని కూడా చూడడానికి రేపు మార్నింగ్ మళ్ళీ 10:30 సేమ్ రామప్ప టెంపుల్కు టీం రావడం జరుగుతుంది. టెంపుల్ సంబంధించిన అంశాలను, మన ప్రపోజల్లో ఉన్న అంశాలను చాలా నిశితంగా పరిశీలించడం జరిగింది. ఎస్, క్లియర్గా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. వాటిపైన ఎస్ సాటిస్ఫాక్షన్ అయితే మా ముందు వెలబుచ్చడం జరిగింది. క్లియర్ ప్రతి అంశాన్ని ఫొటోస్ ద్వారా క్యాప్చర్ చేసుకుంటూ డాక్యుమెంటేషన్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా చూడడం జరిగింది. రామప్ప టెంపుల్లో ఉన్న ప్రతిది, సన్బాక్స్ టెక్నాలజీ, ఫ్లోటింగ్ బ్రిక్స్, ఫ్లోటు, తర్వాత అక్కడ ఉన్న నంది విగ్రహం, ప్రతి అంశాన్ని అంటే అక్కడ ఉన్న శిల్పకళను కూడా ఒక్కొక్క దాన్ని చూస్తూ డాక్యుమెంటేషన్ తీసుకోవడం జరిగింది.